హలో వ్యూవర్స్, మా ఈ చిన్ని వీడియోని తప్పకుండా తిలకిస్తారు కదండి. చుడవామి చూడండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో తయారు చేసామండి మేము. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్, ప్లీజ్ బై అండి. హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి ఇవి అటుకులు అండి, మనందరికీ తెలుసు. వీటితో ఇప్పుడు మనం మిక్చర్ తయారు చేద్దామండి. ఇవి ఒక కప్పు పైనే ఉంటాయండి అటుకులు, దాదాపుగా 2 కప్పులు ఉంటాయండి. కొద్దిగా శనగపప్పు అండి, పల్లీస్ అండి, అదేనండి పీల్స్ సీడ్స్, కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఇప్పుడు మనం వెరీ సింపుల్ ప్రాసెస్తో అటుకుల మిక్చర్, అదేనండి చుడవా మిక్చర్ తయారు చేద్దామండి. చూడండి, 2 టేబుల్స్పూన్ ఆయిల్తో ఈ విధంగా మనం పుట్టనాస్ని, వేరుశనగ సీడ్స్ని, ఎండుమిర్చిని, కర్రీ లీవ్స్ని ఫ్రై చేసుకున్నామండి విడివిడిగా. ఇక ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉందండి. ఇప్పుడు ఆయిల్లోనే మనం ఈ చుడువాస్ అండి అంటే అటుకుల్ని యాడ్ చేద్దామండి. లో ఫ్లేమ్ మీద అటుకుల్ని ఇలాగే మనం ఫ్రై చేద్దామండి. అందులో కొద్దిగా ఆయిల్ ఉంది, ఆయిల్తోనే ఇప్పుడు ఈ చుడువాస్ని మనం ఫ్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఏ మిక్చర్ తయారు చేయొచ్చండి. లో ఫ్లేమ్ మీద ఈ విధంగా మనం అటుకుల్ని ఫ్రై చేస్తున్నామండి. మన అటుకులు చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి. ఇక నెక్స్ట్ మనం ఇవన్నీ ఆయిల్తో ఫ్రై చేసుకుని అందులో యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, పచ్చిపప్పు, సారీ అండి శనగపప్పు, పల్లీ సీడ్స్, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి, అన్నీ ఇందులో యాడ్ చేసేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ మనం ఈ చుడువా మిక్చర్ని తయారు చేస్తామండి. ఎన్నో వెరైటీస్తో చేస్తారండి. కొద్దిగా పసుపు అండి, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అండి, కొద్దిగా ఉప్పు అండి. మన టేస్ట్ని అనుసరించి మనం యాడ్ చేసుకుంటామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ చుడువా మిక్చర్ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి, తప్పకుండా చూస్తారు కదండి మా ఈ చిన్ని వీడియోని, బై అండి.